హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాఖామృతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోస్ అన్నీ కూడా ఈ మధ్య చాలామంది చూస్తున్నారు, వ్యూస్ బాగా పెరుగుతున్నాయి. దానికోసం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు వీడియోలో ఒక మంచి లిక్విడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అలాగే డిన్నర్లో ఈజీగా చేసుకునే డిన్నర్ రెసిపీ మీకు చూపిస్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చివరి దాకా మిస్ చేయకుండా చూడండి. నేను ముందు వీడియోలో చూపించినట్టు ఒక చిన్న టీ గ్లాసు రాగులు, ఒక 15 వరకు బాదం పప్పులు ముందు రోజు రాత్రి నానబెట్టి పెట్టాను. ఆ వీడియో కంటిన్యూషన్దే ఇది. దాని నెక్స్ట్ డే రోజు బాదం పప్పులన్నిటికీ కూడా పొట్టుని తీసేస్తున్నాను. బాదం పప్పులు మంచివే కానీ దానిపైన పొట్టు సరిగ్గా అరగదు అంటారు. పిల్లలకైతే అసలు పెట్టకూడదు, పెద్దవాళ్ళు కూడా బాదం పప్పులు పొట్టు తీసుకొని తినడమే మంచిది అంటారు. అందుకని మ్యాక్సిమం నేను తిన్నా మా పిల్లలకి పెట్టినా ఇట్లా నానబెట్టి పైన పొట్టు తీసే పెడతాను. ఇలా అన్ని బాదం పప్పులకి పొట్టు తీసేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇవి బాగా స్మూత్గా పేస్ట్ అయ్యేంత వరకు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఈ పైన వచ్చిన పొట్టుని నేను డిస్కార్డ్ చేసేస్తున్నాను. అదేవిధంగా నేను దీనిలో వేసిన వాటర్ అనేవి ఆల్రెడీ నైట్ నానబెట్టిన వాటర్నే యూజ్ చేస్తున్నాను. ఆ నీళ్లు డిస్కార్డ్ చేయలేదు, వేరే నీళ్లు యాడ్ చేయకుండా నానబెట్టిన నీళ్లు మాత్రమే పోసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని చిక్కగా పాలు వచ్చే వరకు తీసుకున్నాను. ఇది సెకండ్ టైం కూడా నేను అలాగే కొంత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దానిలో నుంచి పాలు అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఈ రాగుల్లో బాదం పప్పులు కూడా యాడ్ చేసి ఉండడం వల్ల మనకి వచ్చిన పాలు అనేవి చిక్కగా తెల్లగా వస్తాయి. ఇలా వచ్చిన పాలని డైరెక్ట్గా లాక్టిక్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు, అంటే పాలు తాగితే ఇబ్బంది పడే పిల్లలకి వీటిని తాగించవచ్చు. ఈ విధంగా వాటర్ యాడ్ చేస్తూ సెకండ్ టైము థర్డ్ టైం కూడా నేను పాలు అనేవి ఎక్స్ట్రాక్ట్ చేశాను. దీనిలో రాగులు బాదం పప్పులు ఉండడం వల్ల పాలు మనకి చాలా ఎక్కువగానే వస్తాయి. ఇలా వచ్చిన పాలలో ఒక గ్లాస్ వరకు నేను నార్మల్ పాలని యాడ్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టు పాలు పడని పిల్లలకి దీనిలో పాలు యాడ్ చేయకుండా డైరెక్ట్గా వేడి చేసి ఇచ్చేయచ్చు. మా పిల్లలు పాలు తాగుతారు కాబట్టి దీనిలో నేను ఒక గ్లాస్ పాలని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి సన్నటి సెగ మీద కుక్ చేస్తున్నాను. ఇది జావులాగా బాగా థిక్గా అయిపోతాయి, కాకపోతే అడుగంటకుండా దీన్ని దగ్గరుండి సన్నటి సెగ మీద కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఏమాత్రం కాస్త ఓవర్ లుక్ ఇచ్చినా కూడా ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి దగ్గరుండి బాగా కలుపుతూ చిక్కబడే వరకు బాయిల్ చేసుకోవాలి. దీనికి నాకు 20-25 మినిట్స్ అయితే పట్టింది. నేను ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏది పెట్టట్లేదు కాబట్టి నేను కాన్సన్ట్రేషన్ అంతా కూడా దీని మీదే పెట్టి నిదానంగా ఈ జావ అనేది తయారు చేస్తున్నాను. ఈలోపు నేను కాఫీ కూడా ప్రిపేర్ చేసుకొని కాఫీని అయితే తాగేస్తున్నాను. పిల్లలకైతే పాలు దీనిలోనే యాడ్ చేశాను, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ని కూడా నేను సపరేట్గా ఏమీ చేయట్లేదు. ఈ జావనే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చేసిన జావ మా బాబుకి 2 కప్పులు, అలాగే మా పాప 1 కప్పు. నేను కూడా బ్రేక్ఫాస్ట్కి బదులు 1 గ్లాసు ఈ రాగి జావనే తాగాను. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, త్వరగా ఆకలేదు. రాగుల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదిగే పిల్లలకి కాల్షియం అవసరం బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రాగులు అనేవి డైట్లో యాడ్ చేయడం అనేది చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే రాగి సంగటి, రాగి జావ, రాగి అంబలి కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా రాగి పాలను కూడా ఇస్తూ ఉంటే వాళ్ళకి ఒక డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసినట్లు ఉంటుంది. అలాగే దీన్ని ఇష్టంగా కూడా తాగుతారు. వాళ్ళకి స్నాక్స్లోకి ఒక కర్బూజా పండు కట్ చేసి ఇద్దరికీ పెట్టాను. కర్బూజా పండు పండుగా తొక్కు తీసి కట్ చేయడం అనేది కాకుండా ముందుగా ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత వాటికి చెక్కు తీస్తే మనకి ఈజీగా ఉంటుంది. మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తొక్కుని ఈజీగా తీయచ్చు. ఆ వైట్ పార్ట్ను కూడా తీసి మధ్యలో ఉండే ఆరెంజ్ పార్ట్ని మాత్రమే నేను స్నాక్స్లోకి పెట్టాను. ఈ విధంగా రాగి పాలని వీక్లో 3-4 టైమ్స్ వరకు ఇచ్చిన ప్రాబ్లమ్ ఏమి ఉండదు.
రాగిజావ చల్లారేలోపు మిగడ కట్టింది అనుకుంటే రాగిజావని ఒకసారి మళ్ళీ ఫిల్టర్ చేసి తర్వాత వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు. మనకి వేడిగా తాగాలనుకున్నప్పుడు కాఫీ టీలు ప్రిఫర్ చేయకుండా ఇలాంటిది ఒకటి తాగామంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, అలాగే తలనొప్పి కొంచెం విసుగ్గా ఉండడం లాంటివన్నీ కూడా తగ్గుతాయి. అయితే మరీ చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా మనం దీన్ని తీసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది, బాగా రిలీఫ్ వస్తుంది. ఇలా చేసిన రాగి పాలల్లో నేను ఏ రకమైన స్వీట్నర్స్ కూడా యాడ్ చేయలేదు, చక్కెర బెల్లము ఏది యాడ్ చేయలేదు. మీకు కావాలి అనుకుంటే పూర్తిగా రాగి జావ కాచేసిన తర్వాత దానిలో బెల్లం పౌడర్ వేసుకోవచ్చు, లేదా మిక్సీ వేసేటప్పుడు రెండు ఖర్జూర పండ్లు వేసుకున్నా కూడా మనకి తీయగా ఉంటుంది. కాకపోతే ఖర్జూరం పండ్లు వేసిన తర్వాత బాయిల్ చేయకూడదు కాబట్టి పాలు బాయిల్ చేసిన తర్వాత ఖర్జూర పండ్లు పేస్ట్ వేసుకోండి. లేదా మనకి లైన్ డేట్ సిరప్ అని రెడీమేడ్గా దొరుకుతుంది, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక మా పాపకు కూడా ఒక గ్లాసు రాగి జావని అయితే ఇచ్చేసాను. పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్ అయితే నేనేమీ ప్రిపేర్ చేసి ఇవ్వలేదు, వాళ్ళకి లంచ్ బాక్స్ తయారు చేసి తర్వాత తీసుకెళ్ళాలి. ఈరోజు లంచ్ బాక్స్లోకి నేనేం పెద్దగా ఎక్కువ చేయట్లేదు, చుక్క కూర పప్పు మాత్రమే చేస్తున్నాను. డిన్నర్లోకి గోధుమ రవ్వ కిచడీ చేద్దామని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా కొంచెం లైట్గానే చేశాను. ఆ కూరని చక్కగా ఒలుచుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఒక 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఆకూరతో పాటు ఒక కారానికి సరిపడిన 4-5 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని ఉడికించిన పప్పులో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని తర్వాత దీనిలో పోపు పెట్టుకున్నాను. చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంతకన్నా పెద్దగా నేనేమి చుక్కకూర పప్పుని ప్రాసెస్డ్గా చేయలేదు, ఈజీ మెథడ్లోనే చుక్కకూర పప్పును అనేది చేసేసాను. చుక్కకూర పప్పు ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ఆకుకూరని అంతా విడిగా పోపులో వేసుకొని వాడ్చిన తర్వాత పప్పులో కలుపుకున్నా కూడా మనకి బాగుంటుంది, అది కూడా వేరే టేస్ట్ ఉంటుంది. ఇంకొకసారి అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పటికైతే పప్పులో ఆకు పచ్చిమిరపకాయలు వేసుకొని దీనిలో ఉప్పు పసుపు ఇంగువ వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా చింతపండు రసాన్ని నేను యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే చింతపండును వేసుకుంటారు, నేను ఇక్కడ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత దించి ఉప్పు సరిచూసుకొని పోపు వేసుకుంటే మనకి చుక్కకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. మార్నింగ్ చేసిన రాగి పాల జావ నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా అదే ఒక గ్లాస్ తీసేసుకుంటున్నాను. మార్నింగ్ 9:30కి 300 ml వరకు ఉంటుంది ఈ రాగి పాల జావ తీసుకున్న తర్వాత. 1:32 దాకా నాకేం పెద్దగా ఆకలి వేయలేదు. ఈరోజు అయితే లంచ్లోకి నేను చేసిన ఐటమ్స్ చుక్కకూర పప్పు, మిక్స్డ్ వెజిటేబుల్ పిక్కిలు, ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను, స్పర్శ్ బ్రాండ్ వాళ్ళది. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పిక్కిల్ అనేది చాలా టేస్టీగా ఉంది, మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఇది రోటీలోకి పుల్కాలోకి కూడా చాలా టేస్టీగా ఉంది. అలాగే వేడివేడి అన్నము, దాని మీద నెయ్యి, ప్లస్ నంచుకోవడానికి మిక్స్చరు, పెరుగు రెగ్యులర్గా ఉండేదే. ఇంకా డిన్నర్కు వచ్చేటప్పటికి నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వీలైనంత ఈక్వల్ సైజెస్లో చాప్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను తీసుకున్న వెజిటేబుల్స్ అయితే ఆనియను, పొటాటో, క్యారెట్, టొమాటో, బీన్స్, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, ఇవన్నీ కూడా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కిచడీ చేద్దామని రెడీ చేసుకున్నాను, కానీ అది కాస్త పొడి పొడిగా వచ్చి పులావ్ లాగా అయిపోయింది. అయితే నేను మసాలాస్ అవి ఏవి యాడ్ చేయలేదు కాబట్టి తిన్న తర్వాత లైట్గానే ఉండింది. వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకునే లోపు కుక్కర్ పెట్టుకొని 1-2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీనిలో 1 గ్లాసు గోధుమ రవ్వని వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ గోధుమ రవ్వను వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇలాంటి కిచడీస్ అలాంటివి చేసేటప్పుడు పెద్ద సైజ్ గోధుమ రవ్వ దొరుకుతుంది, దాన్ని యాడ్ చేసుకుంటే మనకి టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాగో వెజిటేబుల్స్ కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు సన్నటి సగ మీద గోధుమ రవ్వని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఉబ్బి వైట్ కలర్లోకి వస్తాయి, అంతవరకు వేయించుకోవాలి, అప్పుడు మనకి ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. గోధుమ రవ్వ నేతితో వేగుతున్న ఫ్లేవర్ అనేది కొంచెం రవ్వ బాగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది.
ఆ టైం వరకు వేయించుకోవాలి. వెజిటబుల్స్ని కట్ చేసుకుంటూ మధ్య మధ్యలో రవ్వని కూడా సన్నటి సెగ మీద వేయించుకుంటూ ఉండాలి. మనకి బాగా ఉబ్బి వైట్ కలర్లోకి వచ్చి కొంచెం స్మెల్ అనేది తెలిసేంత వరకు మనం రవ్వని వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్యాన్ని కొంచెం గుడ్డతో తుడిచి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను. దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యి అలాగే 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఇది బాగా వేడైన తర్వాత దీనిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పొటాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల అవి బాగా ఎర్రగా వేగుతాయి. ఇలా పొటాటోస్ని వేసి వేయించుకునేటప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిగతా వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి ఆనియన్స్తో పాటు వేసి ఫ్రై చేశాను. మిగతావన్నీ కూడా త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఏది అయితే కట్ చేస్తూ ఉన్నానో దాని వరకు కుక్కర్లో వేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. పచ్చిమిరపకాయలు, బీన్స్, టొమాటో అలాగే కొంచెం క్యాబేజ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ గోధుమ రవ్వతో క్యాబేజ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా క్యాబేజ్ని యాడ్ చేసి టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. నేను క్యాబేజ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేశాను. ఇది త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. పైగా దీనిలో వాటర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా దానిలో వాటర్ని రిలీజ్ చేసేసి అన్ని వెజిటబుల్స్ కూడా ఒక 40-50% వరకు కుక్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను తీసుకున్న బన్సీ రవ్వకి హాఫ్ వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను. నా దగ్గర ఓన్లీ పెసరపప్పు అయితే లేదు. 3 రకాల పప్పుల్ని వేయించి మిక్స్ చేసి పెట్టుకున్నాను. అదే 1.5 గ్లాస్ వరకు వేస్తున్నాను. ఇందాక నేను తీసుకున్న బన్సీ రవ్వకి హాఫ్ వరకు పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ వేయించిందే కాబట్టి దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేయట్లేదు. ఒకవేళ మీ దగ్గర ఫ్రై చేసిన పప్పు లేకపోతే ముందు పప్పుని వేయించేసుకోండి, తర్వాత వెజిటబుల్స్లో యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత లాస్ట్లో గోధుమ రవ్వను కూడా వేసుకొని దాన్ని ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పప్పుని కూడా యాడ్ చేశాను కాబట్టి సో మొత్తం కలిపి 1.5 గ్లాస్ క్వాంటిటీ అయింది. దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 గ్లాసు బన్సీ రవ్వ, 1/2 గ్లాసు పప్పు ఉంది కాబట్టి 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వెజిటబుల్స్, రవ్వ, పప్పు అన్నీ కూడా బాగా వేగిపోయి ఉన్నాయి. వీటన్నిటిని ఒకసారి కలిపి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఓపెన్ ప్యాన్లో ఉంచేసి తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. దీనికి ప్రెషర్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి. అప్పుడే వెజిటబుల్స్, రవ్వ అనేది బాగా కుక్ అవుతాయి. ప్రెషర్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా చక్కగా బ్యూటిఫుల్గా మొత్తం కుక్ అయింది. దీనిలో మనం వేసిన పప్పు కానీ, రవ్వ కానీ, వెజిటబుల్స్ కానీ ఏది కూడా పచ్చిపచ్చిగా ఏం లేవు. అన్నీ కుక్ అయిపోయింది. కాకపోతే నేను కిచ్డీ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇది బాగా పొడి పొడిగా వచ్చేసరికి మా పిల్లలు ఇలాగే తింటా ఉన్నారు. అందుకని ఫర్దర్గా దీనిలో చింతపండు పులుసు కానీ ఇంకా వేరే ఎక్స్ట్రా కారము మసాలాస్ కానీ నేనేమీ యాడ్ చేయలేదు. జస్ట్ వాళ్ళకి ఇలాగే సర్వ్ చేస్తున్నాను. డిన్నర్ కూడా మేమందరం కూడా ఇదే తినేస్తున్నాము. ఇది ఇలా పొడి పొడిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంది. మనకి కిచ్డీ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి కొద్దిగా చింతపండు పులుసు, సాంబార్ పొడి వేసుకుంటే కిచ్డీ అనేది రెడీ అయిపోతుంది. నేను దీన్ని అయితే ఊరగాయతో సర్వ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా కొంచెం నెయ్యి కూడా పైనుంచి యాడ్ చేస్తున్నాను. ఇది ఉప్మా టేస్ట్లో లేదు, అలా అని కిచ్డీలాగా కూడా లేదు. కొంచెం దగ్గరగా పులగం టేస్ట్ అయితే ఉంది. మీకు దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో అనేది అర్థమైందని అనుకుంటున్నాను. దీనిపైన ఎక్స్ట్రా కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆవిరిపోయిన తర్వాత నేను పిల్లలకి సర్వ్ చేస్తున్నాను. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మాకందరికీ కూడా బాగా నచ్చింది. నైట్ టైము చాలా లైట్ ఫుడ్గా ఉంది. మాకు నెయ్యి అలవాటు బాగా ఉండడం వల్ల నేను కొంచెం నెయ్యి ఎక్కువగానే వేశాను.
ఇంత నెయ్యి అవసరం లేదు అనుకుంటే కొంచెం తగ్గి ముందు వెజిటేబుల్స్ అవి ఆయిల్లో కుక్ చేసినా కూడా పైనుంచి లాస్ట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నెయ్యిని యాడ్ చేసుకునే దీన్ని తినండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఊరగాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆవకాయ ముక్కల పచ్చడి అలాంటి పచ్చళ్ళతో ఇలాంటి కిచడీ కానీ పులగం కానీ తింటాను. మీకు ఇష్టమైతే వేరుశనగకాయల చట్నీ కూడా దీంతో పాటు బాగుంటుంది. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే ఇది హిట్ రెసిపీనే, చాలా టేస్టీగా ఉంది, చేసిందంతా కూడా అయిపోయింది. మాకు డిన్నర్ మెనూలో కొత్త రెసిపీ అనేది యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇది ఎంత పొడి పొడిగా వచ్చిందో, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. నేనైతే దీన్ని ముక్కల పచ్చడితో పిల్లలకి సర్వ్ చేస్తున్నాను. డిన్నర్ కొంచెం లైట్గా ఉండడం వల్ల డిన్నర్ చేసిన ఒక 1 అవర్ తర్వాత ఫ్రూట్స్ అయితే తింటున్నాము. ఇది నేను మా హస్బెండ్కి మాత్రమే కట్ చేస్తున్నాను. పిల్లలు డిన్నర్ అయ్యాక పడుకున్నారు. మీకు ఇదివరకే చెప్పినట్టు ఈ కర్బూజా, సన్ మిలను, వాటర్మిలన్ లాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ఫస్ట్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత వాటికి చెక్కు తీస్తే మనకి కట్ చేయడం ఈజీగా ఉంటుంది, అలాగే శ్రమ కూడా తగ్గుతుంది. ఇక్కడ నేను తీసుకున్న ఫ్రూట్ మస్క్ మిలనే కాకపోతే దీనిలో గుమ్మడికాయకు వచ్చినట్లు చిన్న చిన్న లైన్స్ అనేవి దాని మీద న్యాచురల్గా ఫామ్ అయి ఉన్నాయి. నేను వాటి ఆధారంగానే ముందు నిలువుగా అన్నీ కట్ చేసుకొని తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలా పీసెస్గా కట్ చేసుకున్న వాటికి చెక్కు తీయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. పీలర్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా పీల్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి వంటల కోసం, షేర్ కోసము మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.